హలో, నేను విశేషరు. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకి మే 13 తారీఖున పోలింగ్ జరిగింది. ఏ స్థానాల్లో ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంది? రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది? అలాగే బీజేపీ ఎన్ని స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది? హైదరాబాద్లో మాధవీలత పరిస్థితి ఏంటి అనే దాని మీద అనలైజ్ చేసుకున్నాం. ఓటింగ్ జరిగిన తర్వాత సినారియో ఏంటి, తెలంగాణలో రాబోయేటువంటి పరిణామాలు ఏంటి ఈ రిజల్ట్ తర్వాత అనేది విశ్లేషణ చేసుకుందాం. ఆయా స్థానాల్లో వాళ్ళు గెలిచేటువంటి వాళ్ళు ఎవరు అనేది కూడా చూద్దాం. సో ఫస్ట్ ఆదిలాబాద్. ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆత్రం సుగుణ పోటీ చేశారు. గోండు సామాజిక వర్గం, లంబాడ, ఆదివాసీలు ఏకమవుతారనేటువంటి ఆశలు ఆవిడ ఉన్నాయి. అలాగే కాంగ్రెస్ పార్టీలో కూడా అదే ఆశలు ఉన్నాయి, ఆవిడ గెలుస్తారని. తర్వాత ఆత్రం సక్కు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేశారు. ఆయన నిరాడంబరత, ప్రజలకు అందుబాటులో ఉంటారని పేరు అయితే ఉంది. ఇక బీజేపీకి సంబంధించి గూడెం నగేష్, ఆదిలాబాద్ ముదోల్ నిర్మల్లో బీజేపీకి బలం ఉంది. ఆల్రెడీ అసెంబ్లీ సెగ్మెంట్స్లో మనకు చూసాం, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మనం చూసాము. గోండు నేత కావడంతో ఆదివాసీ ఓట్లు పడేటువంటి అవకాశం ఉంది. సో గోండుకి ఆదివాసీలకి అక్కడ కొంత గ్యాప్ అయితే ఉంది, అది బీజేపీ కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో అక్కడ బీజేపీ గెలిచేటువంటి అవకాశం ఉంది ఆదిలాబాద్లో. ఇక భువనగిరి, భువనగిరి ఒక ఛాలెంజ్ కోమటిరెడ్డి బ్రదర్స్కి. వాస్తవంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి అక్కడ పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ నుంచి కోమటిరెడ్డి బ్రదర్స్ సపోర్ట్ ఉంది. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ హవా ఉంది అనేది అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా నల్గొండ జిల్లా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే ప్రస్ఫుటమైంది. ఇక అక్కడ నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి క్యామ మల్లేష్ పోటీ చేస్తున్నారు. ఆర్థికంగా బలమైన నేత కుర్మ గొల్ల సామాజిక వర్గం, అంటే బీసీల్లోనే ఒక బలమైనటువంటి సామాజిక వర్గం ఆయన. ఇక బూరా నర్సయ్య గౌడు సామాన్యులకు అందుబాటులో ఉంటారని ఆయనకి పేరుంది. డాక్టరు ప్లస్ ఆయన ఎంపీగా గతంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి ప్రజలకు అందుబాటులో ఉన్నారు, పేరు కూడా ఉంది. ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ మధ్య హోరాహోరి పోర్ అయితే ఉంది. ఎవరు గెలుస్తారు అని చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉంది. ఓటింగ్ కూడా అదే జరిగింది. మే 13 తారీఖున జరిగినటువంటి ఓటింగ్ కూడా అక్కడ భువనగిరి నుంచి నువ్వా నేనన్నట్టు పోటీ ఉంది. అయితే కాంగ్రెస్ లేదా బీజేపీ, కాకపోతే బీజేపీకి కన్నా కూడా కాంగ్రెస్ పార్టీకే ఎడ్జ్ ఉంది అక్కడ అనేది మాత్రం చెప్పొచ్చు. కోమటిరెడ్డి బ్రదర్ సహవా కనుక పనిచేస్తే. ఇక చేవేళ్ళ కాంగ్రెస్ పార్టీ నుంచి గడ్డం రంజిత్ రెడ్డి పోటీ చేస్తున్నారు, బరిలో ఉన్నారు. సిట్టింగ్ ఎంపీ, నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, అభివృద్ధి చేశారు అనేది ఆయనకి పేరుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ చోర్నీషన్ ఆయన బీఆర్ఎస్ పార్టీకి వచ్చి పోటీ చేశారు. ముదిరాజ్ సామాజిక వర్గం నేత, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. అలాగే కొండ విశ్వేశ్వరరెడ్డి బీజేపీ తరఫు నుంచి కేవీ రంగారెడ్డి మనవడిగా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఆర్థికంగా బలమైనటువంటి నేత, సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. ఆయనకంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. అదే మంచి పేరు కూడా ఉంది, సౌమ్యుడు అనేటువంటి పేరు కూడా ఉంది. అలాగే వివాద రహితునిగా కూడా ఉంటారు. సో ఇక్కడ చేవేళ్ళ నుంచి బీజేపీ గెలిచేటువంటి అవకాశం ఉంది అనేది పోలింగ్ సరళిని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక హైదరాబాద్ ఇప్పుడు కొంపల్లి మాధవీలత బీజేపీ తరఫు నుంచి పోటీ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు ఈమె పేరు తెలియనటువంటి వాళ్ళు లేరు. కారణం ఏంటంటే ఒవైసీ అడ్డాలో ఆవిడ ప్రచార సరళి కానీ లేదా ఆవిడ ఫాలోయింగ్ కానీ చూసిన తర్వాత మే 13 తారీఖున పోలింగ్ జరిగిన తర్వాత పరిస్థితి, జరిగిన రోజు పరిస్థితుల్ని విశ్లేషించుకుంటే కనుక మాధవీలత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ నైతికంగా గెలిచినట్టు బీజేపీ భావిస్తూ ఉంది. ట్రిపుల్ తలాక్ వ్యతిరేకంగా పోరాటం ఆవిడ చేశారు. ముస్లిం మహిళలకు అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి మహిళగా ఆవిడకి పేరుంది. అసరుద్దీన్ ఓవైసీ పార్లమెంట్లో మైనార్టీ ప్రతినిధి, నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లకు తిరుగులేని ఆధిపత్యం ఉంది. అక్కడ ఎంఐఎం గెలవబోతుంది, గెలిచేటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ నైతికంగా మాత్రం మాధవీలత గెలిచినట్టు బీజేపీ భావించే అవకాశం ఉంది. జూన్ 4 తారీఖున ఫలితాలు రాబోతున్నాయి కాబట్టి మాధవీలత ఇప్పుడు ఉత్తర భారతదేశానికి వెళ్ళి బీజేపీ తరఫు నుంచి పోటీ, అక్కడి నుంచి ప్రచారం కూడా చేస్తూ ఉన్నారు. ఆవిడకి హైదరాబాద్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయటమే ఒక పెద్ద రాజకీయ మెట్టు ఎక్కినట్టుగా భావిస్తూ ఉన్నారు ఆమె అభిమానులు. ఇక కరీంనగర్లో వెలిచల రాజేంద్రరావు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. వేలమ సామాజిక వర్గం నేత, బీఆర్ఎస్ ఓట్లను చీల్చేటువంటి అవకాశం ఉంది అక్కడ. ఇక బోయినపల్లి వినోద్ కుమార్ తెలంగాణ ఉద్యమకారుడు, కేసీఆర్ దగ్గర బంధువు, గతంలో కరీంనగర్ ఎంపీగా ఆయన పోటీ చేసి గెలిచారు కూడా, ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది. ఇక బీజేపీ తరఫు నుంచి బండి సంజయ్, ఫైర్ బ్రాండ్,
తెలంగాణ బీజేపీ దశ దిశ మార్చినటువంటి నేతగా బండి సంజీవి పేరుంది. ఎమ్మెల్యేగా ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో ఓడిపోయారనేటువంటి సానుభూతి ఉంది. అందుకే ఆయన పట్ల ఇప్పుడు అక్కడ ఉండేటువంటి ఓటర్లు ఆకర్షితులు అవుతున్నారు. మే 13 జరిగిన పోలింగ్ సరళిని బట్టి చూస్తే బీజేపీ అక్కడ గెలవబోతుంది, బండి సంజీవి ఎంపీ కాబోతున్నారు మరోసారి అనేది అర్థమవుతుంది. ఇక ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రామ సహాయం రఘురామిరెడ్డి పోటీ చేస్తున్నారు. రాజకీయ వారసత్వం ఉంది ఆయనకి. పొంగులేటి దగ్గుపాటి కుటుంబీకులతో వియ్యం అందుకున్నారు. సో అందుకే దగ్గుపాటి వెంకటేష్ హీరో అక్కడ పోయి ప్రచారం కూడా చేశారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి, ఆ మంత్రికి దగ్గర బంధువు కూడా ఆయన. సో అందువల్ల కలిసి వచ్చింది ఆయనకి. అక్కడ ప్రచారంలో కూడా దూకుడుగా వెళ్ళారు. ఇక నామా నాగేశ్వరరావు సిట్టింగ్ ఎంపీ, ఖమ్మ సమాజవర్గం 2 సార్లు ఎంపీగా పనిచేసినటువంటి అనుభవం ఆయనకుంది. ఇక బీజేపీ తరఫు నుంచి తాండ్ర వినోద్రావు సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఏపీలో టీడీపీ తోటి బీజేపీ పొత్తు అనేది కలిసి వస్తుంది అనేటువంటిది ఒక అంశం ఆయనకి పనిచేస్తుంది. కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీ కంచుకోట ఖమ్మం, పైగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి, అలాగే దగ్గుబడి ఫ్యామిలీ సపోర్టు, అక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తోంది. ఇక మహబూబ్నగర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చల్లా వంశీ చందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు, పోటీలో ఉన్నారు. ఇప్పుడు గతంలో ఓడిపోయినా కానీ నియోజకవర్గ ప్రజల కోసం పోరాటం చేసినటువంటి నేతగా పేరుంది. కాంగ్రెస్ కార్యకర్తల్లో బలమైనటువంటి నేతగా గుర్తింపు ఉంది. యూత్ కాంగ్రెస్ నుంచి ఎదిగినటువంటి వంశీ చందర్ రెడ్డి. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి మన్నే శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం బరిలో ఉన్నారు. గతంలో ఎంపీగా గెలిచిన చరిత్ర ఉంది ఆయనకి. నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమం చేశాడనేటువంటి పేరు కూడా ఉంది. ఇక డీకే అరుణ అందరికీ సుపరిచయం, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది, జిల్లాలో సొంత క్యాడర్ బలం కూడా ఉంది. మహబూబ్నగర్ లోక్సభ పరిధిలో మొన్న పోలింగ్ సరళిని బట్టి చూస్తే కనుక కాంగ్రెస్ బీజేపీ మధ్య టైట్ ఫైట్ ఉంది. నువ్వానన్నట్టు పోటీ అయితే కనిపిస్తూ ఉంది. కాకపోతే ఎడ్జి అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఉండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో మహబూబాబాద్ లోక్సభ చూసుకుంటే కనుక పురిక బలరాం నాయక్ అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేస్తున్నారు. సీనియర్ లీడరు, కేంద్ర మాజీ మంత్రి కూడా, కేంద్ర మంత్రి కాదు కేంద్ర మాజీ మంత్రి, అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చేశారు గతంలో సీనియర్ పొలిటీషియన్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. ఇక మాలోత్ కవిత తొలి మహిళా లంబాడ ఎంపీగా గుర్తింపు. ఆవిడ టీఆర్ఎస్ పార్టీ నుంచి, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నారు. తండ్రి రెడ్డి నాయక్ నుంచి రాజకీయ వారసత్వం ఆవిడకి వచ్చింది. ఇక బీజేపీ నుంచి అజ్మీర్ సీతారాం నాయక్ గతంలో ఎంపీగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. సీతారాం నాయక్ ఆయన ఇంటలెక్చువల్ సెక్టరు, కొంచెం పొలిటీషియన్ కాకుండా కూడా ఇంటలెక్చువల్గా ఆయనకి మంచి పేరుంది కూడా. కాబట్టి అక్కడ మహబూబాబాద్లో ఉండేటువంటి సినారియో మొత్తం చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలిచేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే బలరాం నాయక్కి మంచి పేరుంది, గతంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు, ఆయనకి పేరుంది కాబట్టి ఆయన ప్లస్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలిచే అవకాశం ఉంది మహబూబాబాద్లో. ఇక మల్కాజ్గిరి దేశంలోని అత్యంత పెద్దదైనటువంటి లోక్సభ నియోజకవర్గం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి సునీత మహేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా రాజకీయాల్లో పట్నం ఫ్యామిలీ పలుకుబడి ఉంది, అందరికీ తెలిసిన విషయమే. రేవంత్ రెడ్డి గతంలో రాత్రి నుంచి వహించినటువంటి లోక్సభ నియోజకవర్గం అది. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి పోటీ చేస్తున్నారు. ఆర్థికంగా బలమైనటువంటి నేత, నియోజకవర్గం పరిధిలో 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విజయం సాధించారు ఇటీవల జరిగినటువంటి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో. అది ఆయనకి కలిసి వచ్చేటువంటి అంశం. ఈటల రాజేంద్ర ఎమ్మెల్యేగా ఓడిపోయారనేటువంటి సానుభూతి ఉంది. ముదిరాజ్ సామాజిక వర్గంలో తిరిగిలేనటువంటి నేతగా, ఉద్యమకారునిగా ఆయనకి పేరుంది. సో అక్కడ ఈటల రాజేంద్ర యొక్క వ్యక్తిగతమైనటువంటి ఇమేజీ, అలాగే పార్టీ బీజేపీ యొక్క బలం, అలాగే మల్కాజ్గిరిలో తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు ఈసారి బీజేపీకి వేసేటువంటి అవకాశం ఉంది. ఫలితంగా అక్కడ బీజేపీ గెలిచేటువంటి అవకాశం ఉంది అనేది మే 13 జరిగిన పోలింగ్ సరళిని బట్టి అర్థమవుతుంది. ఇక నాగర్కర్నూలులో మల్లు రవి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. నియోజకవర్గంలో బలమైనటువంటి క్యాడర్ కూడా ఉంది. మల్లు రవి సుపరిచయం అందరికీ. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘంగా ఆయన రాజకీయ ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దళిత ఉద్యమ నాయకుడిగా గుర్తింపు. తర్వాత సొంత ఫాలోయింగ్తో పాటు బీఆర్ఎస్ క్యాడరు, అలాగే ఆయనకి ఆల్రెడీ బీఎస్పీలో కూడా
ఉన్నారు ఆయన. బీఎస్పీలో కూడా పనిచేశారు గతంలో, ఈ మధ్యకాలంలో నేను బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సో ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక పోతుగంటి భరత్, ఈయన బీజేపీ తరఫు నుంచి పోటీ చేస్తున్నారు. పోతుగంటి భరత్ తండ్రి రాములు, రాజకీయ వారసత్వం ఉంది ఆయనకి. సో నాగర్ కర్నూలు వాస్తవంగా కాంగ్రెస్ పార్టీకి కొంచెం అడ్డాగా ఉంటుంది. పైగా మల్లురవి అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి మొన్న పోలింగ్ సరళిని బట్టి చూస్తే అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేది అక్కడ ఉండేటువంటి ఓటర్లు ఎక్కువ మంది భావిస్తున్నారు. ఇక నల్గొండ జిల్లా, నల్గొండ లోక్సభ పరిధిని చూస్తే కనుక కందుకు కుందూరు రఘువీర్రెడ్డి నా అక్కడ జానారెడ్డి కుమారుడు. సో కుందూరు రఘువీర్రెడ్డి మాజీ మంత్రి జానారెడ్డి రాజకీయ వారసత్వం ఆయనకి, జిల్లాలో బలమైనటువంటి క్యాడరు, ప్రజల్లో గుర్తింపు కూడా ఉంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి పోటీలో ఉన్నారు. 2018లో కృష్ణారెడ్డి సోదరుడు భూపాల్ రెడ్డి నల్గొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఓడించారు. నల్గొండ జిల్లాలో బలమైనటువంటి క్యాడర్ కూడా ఉంది బీఆర్ఎస్ పార్టీకి. ఇక శానంపూడి సైద్ రెడ్డి బీజేపీ తరఫు నుంచి పోటీ చేస్తున్నారు. హుజూర్ నగర్ కోదాడ ప్రాంతంలో సొంత క్యాడర్ ఉంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై గతంలో విజయం సాధించినటువంటి బలమైన లీడర్గా గుర్తింపు ఉంది. సో అక్కడ నల్గొండలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు బలంగా ఉంటుందో. తాడిపర్తి జీవన్ రెడ్డి పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆయన జగిత్యాల కోరట్ల ప్రాంతంలో బలమైనటువంటి ఫాలోయింగ్ ఉంది. వివాద రహితునిగా జీవన్ రెడ్డికి పేరుంది. సీనియర్ నేతగా నియోజకవర్గంలో గుర్తింపు ఉంది. అలాగే రాష్ట్రంలో మాజీ మంత్రిగా ఆయనకు మంచి పేరు కూడా ఉంది. ఇక బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి చేస్తున్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నేపథ్యం ఆయనకుంది. బీజేపీ నుంచి ధర్మపురి అరవింద్ సిట్టింగ్ ఎంపీ ఆయన. మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ రాజకీయ వారసత్వం పుచ్చుకొని ఎంపీ స్థానంలో, మెజారిటీ శాసనసభ స్థానాల్లో బీజేపీ హవా కొనసాగింది మొన్న కూడా. సో అక్కడి నుంచి మరోసారి ధర్మపురి అరవింద్ బీజేపీ నుంచి గెలవబోతున్నాడు అనేది మే 11 జరిగినటువంటి పోలింగ్ సారిని బట్టి తెలుస్తోంది. ఇంకా పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ నుంచి గడ్డం వంశీకృష్ణ పోటీలో ఉన్నారు. కాక వెంకటస్వామి ఫ్యామిలీలో 3వ తరం నాయకుడు. తండ్రి వివేక్, పెదనాన్న వినోద్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇప్పుడు వంశీకృష్ణ 3వ తరం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ప్రయాణం సాగించడానికి అక్కడి నుంచి పోటీలో ఉన్నారు. ఇంకా కొప్పుల ఈశ్వర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రజా సమస్యలను పోరాడే నేత, ధర్మపురి మాజీ ఎమ్మెల్యే కూడా అయిన. ఇక గోమాస శ్రీనివాస్ 2 దశాబ్దాల నుంచి పెద్దపల్లి స్థానం పైన పొట్టు. 2009లో టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి 2వ స్థానంలో నిలిచినటువంటి నేత. సో పెద్దపల్లి ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా మొగ్గు చూపుతుంటుంది. మే 13 జరిగినటువంటి పోలింగ్ సందర్భంగా కూడా ఓటర్లు కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపినట్టు తెలుస్తుంది. అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. సో సికింద్రాబాద్ వైపు అందరూ చూస్తున్నారు. కారణం అక్కడ బీజేపీ నుంచి కిషన్ రెడ్డి పోటీలో ఉన్నారు. కేంద్ర మంత్రి ప్రస్తుతం గతంలో ఎంపీగా గెలుపు, మళ్ళీ గెలిస్తే కేంద్రంలో క్యాబినెట్ స్థానం వచ్చే అవకాశం ఉందని చెప్పి భావిస్తూ ఉన్నారు. సో దానం నాగేంద్ర కాంగ్రెస్ పార్టీ నుంచి సికింద్రాబాద్ పరిధిలో బలమైనటువంటి క్యాడర్ ఉంది. మున్నూరు కాపు బీసీ సామాజిక వర్గం ఆర్థికంగా బలమైన నేత. కానీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఆయన, కాంగ్రెస్ పార్టీ గతంలో నేపథ్యం ఉంది, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు ఆయన. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి పద్మారావు సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా వరుసగా విజయాలు సాధించారు. నియోజకవర్గ పరిధిలో మంచి పేరు కూడా ఉంది పద్మారావుకి. నాంపల్లి మినహాన్ని అసెంబ్లీ స్థానంలో బీఆర్ఎస్ విజయం సాధించింది మొన్న 23 అసెంబ్లీ ఎన్నికల్లో. ఇక కిషన్ రెడ్డి బలం అందరికి తెలిసిందే. సో సికింద్రాబాద్ నుంచి మరోసారి కిషన్ రెడ్డి గెలవబోతున్నారు అనేది పోలింగ్ సరళిని బట్టి చూస్తే అర్థమవుతుంది. ఇక వరంగల్లో కడియం కావ్య, కడియం శ్రీహరి రాజకీయ వారసత్వం నుంచి కడియం కావ్య వచ్చారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కడియం శ్రీహరి ఇటీవలనే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ కూతురు ఇప్పుడు లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. తర్వాత సుధీర్ కుమార్ హన్మకొండ జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఉద్యమంలో ఉన్న నేత, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన పోటీలో ఉన్నారు. ఆరూరి రమేష్ అందరికీ అందుబాటులో ఉంటారని పేరుంది ఆయనకి. బీఆర్ఎస్ ఉండగా చేసిన అభివృద్ధి పనులు ఆయనకి, బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఆయన అభివృద్ధి పనులే రమేష్కి గుర్తింపు. సో వరంగల్ కాంగ్రెస్ బీజేపీ మధ్య హోరాహోరి పోర్ అయితే ఉంది, కనిపిస్తుంది. కానీ అక్కడ ఎవరు గెలుస్తారు అనేది అంచనా వేయడం కూడా కష్టంగా ఉంది. పోలింగ్ సరళిని బట్టి కనుక చూస్తే కొంత వరంగల్లో కడియం కావ్యకే కొంత మొగ్గున్నట్టు తెలుస్తుంది. కానీ బీజేపీ మాత్రం ఈసారి వరంగల్ జెండా ఎగరవేసేదానికి ప్లాన్ చేసింది. అందుకే నెక్ టు నెక్ ఉండేటువంటి అవకాశం ఉంది వరంగల్లో.
ఇలా జహీరాబాద్ లో సురేష్ శెట్కర్ కాంగ్రెస్ సీనియర్ నేత, నియోజకవర్గంలో క్యాడర్ పైన పట్టున్నటువంటి నేత, బీఆర్ఎస్ పార్టీ నుంచి గాలి అనిల్ కుమార్ ఆర్థికంగా బలమైనటువంటి నేత, కాంగ్రెస్ నుంచి వచ్చారు ఆయన, ఆ పార్టీ గ్రామస్థాయి క్యాడర్ పైన అవగాహన కూడా ఉంది అతనికి. ఇంకా బీవి పాటిల్ సిట్టింగ్ ఎంపీ, ఆయన బీఆర్ఎస్ నుంచి భారీగా క్యాడర్ని కూడా తీసుకొచ్చారు, ద్వితీయ శ్రేణిని కూడా తీసుకొచ్చి బీజేపీలో చేరి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. సో జహీరాబాద్లో బీజేపీ కాంగ్రెస్ మధ్య ఫైట్ ఉంది, టైట్ ఫైట్ నడుస్తుంది అక్కడ. సో జహీరాబాద్ నుంచి మరి కొంత బీజేపీకి ఎడ్జ్ ఉండేటువంటి అవకాశం ఉంది, బట్ బాగా పోటాపోటీగా అక్కడ ఉంది. ఇంకా మెదక్ నుంచి నీలం మధు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ముదిరాజ్ సమాజ్ వర్గం, బీఆర్ఎస్, బీజేపీలు ఓసీలకు టికెట్లు ఇవ్వడంతో బీసీ నేతగా నీలం మధుకు అడ్వాంటేజ్ ఉంది అక్కడ. ఇక పి వెంకటరామరెడ్డి, ఆయన మాజీ ఐఏఎస్, మెదక్ సిద్దిపేట కలెక్టర్గా పనిచేసిన అనుభవం, కేసీఆర్కి కాళ్ళకు దండం పెట్టినటువంటి ఐఏఎస్ కూడా ఈయనే. ఇక బీజేపీ నుంచి రఘునందన్ రావు దశాబ్దం నుంచి బీఆర్ఎస్ పైన అలుపెరగిన పోరాటం చేస్తున్నాడు. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు గతంలో. సో మూడు పార్టీల మధ్య ఇక్కడ ముక్కోణపు పోటీ అయితే నడుస్తుంది. ఎవరు గెలిచినా కానీ స్వల్ప మెజారిటీతో బయటపడేటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అలాగే బీజేపీకి మధ్యనే పోటీ అంటే గెలుపు ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ పి వెంకటరామరెడ్డి గట్టి పోటీ ఇస్తున్నప్పటికీ కూడా ఆ పోటీ కాంగ్రెస్ పార్టీకి పనికొస్తుంది అనేది. సో మెదక్ నుంచి చూడాలి ముక్కోణ పోటీలో ఎవరు నెక్కొస్తారనేది. టోటల్గా చూస్తే మే 13వ తారీఖున జరిగినటువంటి పోలింగ్లో మనం చూస్తే కనుక తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని ఒక అంచనాకి వస్తే కనుక సుమారుగా అంచనా గ్రౌండ్ స్థాయిలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 5 వచ్చేటువంటి అవకాశం ఉంది, బీజేపీకి 6 వచ్చేటువంటి అవకాశం ఉంది, బీఆర్ఎస్ పార్టీకి మాత్రం 0, ఏమి గెలిచేటువంటి అవకాశం దాదాపుగా కనిపించట్లేదు. ఎంఐఎం 1, పోటాపోటీగా అంటే అంచనా వేయలేనటువంటి పరిస్థితుల్లో 5 అయితే ఉన్నాయి. ఈ 5లో బహుశా 1-2 బీజేపీకి యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది, అంటే 8, 1-3 కాంగ్రెస్ పార్టీకి యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉందనేది నా వ్యక్తిగతమైనటువంటి అంచనా గ్రౌండ్ రిపోర్ట్ నుంచి నా కొలీగ్స్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. కాబట్టి 8 కాంగ్రెస్కి అలాగే 8 బీజేపీకి వచ్చేటువంటి అవకాశం ఉంది, బీఆర్ఎస్ పార్టీకి ఏమీ రాకపోవచ్చు. సో ఇక్కడ యాక్చువల్గా పోటాపోటీ ఉంది ఇక్కడ 5లో. ఈ 5లో 2 బీజేపీకి యాడ్ కావచ్చు, అంటే 8 బీజేపీకి 8 వచ్చే అవకాశం ఉంది, కాంగ్రెస్ పార్టీకి 3 యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో 8 వచ్చేటువంటి అవకాశం ఉంది, కాంగ్రెస్ పార్టీకి 8, బీజేపీకి 8 లోక్సభ, బీఆర్ఎస్ పార్టీకి 0, ఎంఐఎంకి 1 వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో ఈ పోటాపోటీలు కూడా నేను అంచనా వేసిన దాని ప్రకారం అది, బట్ గ్రౌండ్ లెవెల్లో సిచ్యువేషను టైట్గా ఉందని చెప్పించారు మా టీము. కానీ అక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్ మొత్తం నాకు నా ఓల్డ్ కొలీగ్స్ వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం 8 గెలిచేటువంటి అవకాశం ఉంది. ఇది తెలంగాణలో ఇటీవల జరిగినటువంటి పోలింగ్ లోక్సభ ఎన్నికలకు జరిగింది. రేపు రాబోయేటువంటి రిజల్ట్ జూన్ 4న 8 కాంగ్రెస్ పార్టీకి, 8 బీజేపీకి, 1 ఎంఐఎంకి వచ్చే అవకాశం ఉంది అనేది గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి రిపోర్ట్ని బట్టి అర్థమవుతుంది. ఈ ఫలితాలు రాబోయేటువంటి రోజుల్లో రాజకీయాల్ని కొంత మార్చేటువంటి అవకాశం ఉంది. ఈ ఫలితాలు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి అయితే కొన్ని గడ్డు రోజులు అయితే ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి మనం రాబోయేటువంటి రాజకీయ పరిణామాలను అంచనా వేయడానికి అవకాశం ఉంది. సో జూన్ 4న ఈ ఫలితాలు నిజమవుతాయా కాదా అనే దాని మీద మీరు కూడా మీ కామెంట్ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.